ముస్తాబాద్లో పురాతన వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి కేటీఆర్ 1,10,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మండల ప్రజాప్రతినిధులు. ఈరోజు ఆలయ ప్రాంగణంలో మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో సహకారం కోసం మంత్రి కేటీఆర్ను అభ్యర్థించగానే నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముస్తాబాద్ ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ నరసయ్య, సర్పంచ్ సుమతి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, నాయకులు రాజిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లయ్య, దేవేందర్, రమేష్ రెడ్డి, భిక్షపతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వేణుగోపాల్ స్వామి గోవింద గోవింద వేణుగోపాల్ స్వామి గోవింద సీటు రైతు పక్షపాతి కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మన వేణుగోపాల స్వామి గుడికి 1,00,00,000 రూపాయలు 10,00,000 ఇచ్చిన మన టిటిడి చైర్మన్ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు. విలేజ్ కి గాను మన పాత పురాతనమైన గుడికి మనము ఎన్నో రకాల చందాలు చేసేవాదో మన మండల నాయకులు, మన పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి చాలాసార్లు ఇక్కడ తిరిగి ఏ రూపకంగా ఎట్లా చేద్దామనే ఆలోచన జరిగింది. కాబట్టి ఆ దేవుని దయనో, కేటీఆర్ గారి దయనో, తిరుపతి వెంకన్న దయగుడు ఉంది మనకు. కాబట్టి ఈరోజు మనకు 1,10,00,000 మంజూరు అయినాయి. కాబట్టి మన సారు మనకు మంజూరు చేసినటువంటి ఫండ్ కాబట్టి మన విలేజ్ తరఫున, మన మండలం తరఫున మరీ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పునరుద్ధరించడం, దేవాలయాలను కాపాడడం, నిత్య నైవేద్యం పెట్టడానికి కానీ ధూపధూప నైవేద్యానికి కానీ ఇవ్వడం అంటే ఒక కేసీఆర్ వల్లనే అవుతుంది. బీజేపీ వాళ్ళు చాలా మంది మతం గురించి కొట్లాడతారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలు లేదు. వాస్తవంగా ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఆ దేవాలయాలకు నిత్య పూజ చేసేటువంటి పూజారులు కూడా లేకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మన ఒక తెలంగాణలో మాత్రం అందరికి కూడా అన్ని మతాలను గౌరవిస్తూ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇతను చేసినటువంటి పుణ్యాలు, యాగాలు అవన్నీ కూడా సుభిక్షంగా ఉండడానికి మన తెలంగాణ మొత్తం, యావత్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే దేవాలయాలు ఉండాలి. అదేవిధంగా చెరువులు కానీ, కుంటలు కానీ అన్ని రకాల మంచిగా ఉంటేనే అందరూ మనసులు మంచిగా ఉంటారనే ఉద్దేశం కొద్దీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే ఇవాళ దేవాలయాన్ని కూడా పునరుద్ధరించబడుతున్నాయి. యాదగిరిగుట్ట అనుకుని, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కావచ్చు, ఇంకా అన్ని దేవాలయాలను కూడా, అన్ని చిన్న చిన్న గుళ్ళకు కూడా ఇవాళ పూజారులకు పైసలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనికి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి మనస్సు ఏదైతే కేసీఆర్ ఉందో, తను ఇవన్నీ చేయాలనే సంకల్పం ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. నీళ్లు తీసుకురావాలనే సంకల్పం కానీ, విద్యుత్ ఇవ్వాలనే సంకల్పం కానీ ఇవాళనే పేపర్లు చూసినాం. కర్ణాటకలో కరెంటు కోతలై, అంటే మొన్న మొన్ననే వచ్చినటువంటి కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అయినప్పటికీ వాళ్ళు కరెంటు కోతలు విధించడం జరుగుతుంది. కారణం ఏంది, అది వాళ్ళకే అర్థం కావాలి. అంటే ఇక్కడ ఏ రకంగా ఎంత కష్టమైన నష్టమైన ఇక్కడ రైతును రాజు చేయాలి, రైతే అన్నిటికీ మూలమనే ఉద్దేశం కొద్దీ కేసీఆర్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి, ఒకటి ఇది చేసిండు ఇది చేయలేదని లేదు, ప్రతి ఐటెంను కూడా స్పృశించారు తాను. ప్రతి ఐటెం రైతులకంటే రైతులకు, గర్భవతులైతే గర్భవతులు, పిల్లలైతే పిల్లల చదువులకు, డెలివరీ అయిన వాళ్ళకు వాళ్ళకి ఎట్లా చేయాలి, గొల్లోలకు ఏ రకంగా చేయాలి, అంటే ఇట్లా బీసీలకు కులవృత్తులకు ఏ విధంగా చేయాలి, ప్రతి ఐటెం కూడా తీసుకొని ప్రతిది కూడా ఏది కూడా విడిచిపెట్టకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళని ఉన్నారు భారతదేశంలో, అంటే కేసీఆర్ గారే. కాబట్టి దానికి అనుగుణంగానే దానికి తోడుగా కేటీఆర్ గారు తన కొడుకైనప్పటికీ ఒక మంత్రిగా ఉండి, తన కుడిభుజంగా, కేసీఆర్ కుటుంబంగా ఉండి ఈ రాష్ట్రంలో అన్ని రకాల కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ముస్తాబాద్ కూడా మనం అందరం పోయి కోరగానే మంత్రి గారు తప్పనిసరిగా ఇవన్నీ అన్ని మండలాలకు ఇస్తాం అని చెప్పి వారు కూడా ఈ మన మండలానికి ఇవాళ 1,10,00,000 రూపాయలు ఇవ్వడం అంటే మామూలు ముషయం కాదు. ఎందుకంటే మనం చందాల వసూలు చెప్తే 1,00,000 రూపాయలు, 2,00,000 ఇట్లా జమ చేసుకుంటూ పోతే ఎంతమంది దగ్గర తిరిగినా చాలామంది కూడా ఇవ్వలేకపోతారు.
కాబట్టి ఈ సందర్భంలో ఈ పునర్నిర్మాణానికి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి అదే విధంగా మన కేటీఆర్ గారికి ఈ బైకడ కోరినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు దీని గురించి తపన పడ్డారో వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు।